నమస్కారం అండి. చూడండి, ఎదురుగా ఉన్న చెట్లన్నీ ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయో. తెల్లవారుజామున వర్షం, విపరీతంగా గాలి, వర్షం ఇంత విపరీతంగా పడిందండి, అనుకోకుండా వచ్చింది వర్షం. చూడండి మల్లె చెట్టు, వర్షానికి గాలికి ఎక్కడ మా చెట్లన్నీ ఏమైతాయో అనుకున్నాను, కానీ పర్వాలేదు. చూడండి మల్లెపూలన్నీ అలానే ఉండిపోయాయి, తెంపలేదు రాత్రి. మల్లె తీగలోనే కాకరకాయ తీగలో కాకరకాయ ఇది మరువంగ మొత్తం వెళ్ళిపోయింది, ఇందులోనే కాకరకాయ. ఇవి చిన్న కాకరకాయలు అండి, సిటీలో చాలా దొరుకుతాయి. ఇవి చిన్నగా ఉంటాయి, అంటే టేస్ట్ కూడా ఉంటాయి, అవుతుంది కూరగాయ వండితే. చాలా రేటు కాస్ట్లీ ఉంటాయి, ఇవి 60-70 రూపాయల పావుకిల్లా ఉంటాయి. నేను అక్కడ సిటీలోకి తీసుకొని ఇక్కడ వచ్చి విత్తనం వేసాను ఇంట్లో, చూస్తున్నాను అవుతావా లేవా అని. వాళ్ళు 2-3 అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయి, కానీ బాగుంటుందండి టేస్ట్. చూడండి మిరపకాయలు, వర్షం పడి రాత్రి ఏమవుతున్నావు అంటే తెల్లవారుజామున ఏమవుతున్నాయి అనుకున్నాను. పొప్పడి చెట్టు ఆకులన్నీ వెండిపోతున్నాయి, చిన్న బాక్స్లో పెట్టాను, చూశారు కదా ఇంతకుముందు వీడియోలో పంపించాను. చూడండి ఈ చుక్కుడు చెట్టు పువ్వు అవుతుంది మొత్తము, కానీ కాయ కావడం లేదు, కారణం ఏంటో అర్థం కావట్లేదు. అంత పువ్వు అవి రాలిపోతుంది, చాలా పెద్దగా అయింది చెట్టు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, కానీ మొత్తం పూత రాలిపోతుంది, అవుతుంది రాలిపోతుంది. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కొంచెం నాకు సలహా ఇస్తారని అడుగుతున్నాను. ఒకటే టమాటా చూడండి, ఇక్కడ చూడండి చిక్కుడు కాయలు అవుతున్నాయండి. తెంపకపోతే ఏమైపోతుందంటే పండు పడిపోతున్నాయి చాలా.